మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లుళ్ళు మోసం చేస్తూ అమ్మ ఒడి ఎగర కొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. తల్లులకు అమ్మ ఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి తల్లి, ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా, ఏప్రిల్, మే, జూన్ ఫీజులు, 2వ క్వార్టర్ కూడా ఫీజులు రాలా. పిల్లలు చదువుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి, ఫీజులు కట్టలేని పరిస్థితి లేకి, కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. పిల్లలకు వసతి దీవెన ఎగర కొట్టేశారు. అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కూడా ఇవి రావాల్సిన 0 వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్లో రావాల్సింది, అదే ఎగర కొట్టేశారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తూ ఉన్న పరిస్థితి. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ అయితేనేమి, మత్స్యకాల భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు మాకెందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. వారి గురించి పట్టించుకోకుండా, వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా, స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, చదువులను నిర్వీర్యం చేస్తూ, హాస్పిటళ్లను నిర్వీర్యం చేస్తూ, చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని, ఏ ఒక్కరు కూడా రోడ్లెక్కకూడదు అని, ఈ మాదిరిగా భయాందోళనలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడింది. ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు, మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తూ ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తూ ఉన్నారు ఈరోజు. దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతూ ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు, చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి, చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి. ఇష్టం వచ్చినట్టుగా రౌడీజం పెరిగిపోయింది, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నా, మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం. శుక్రవారం ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూశాం నంద్యాలలో. శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను. ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి, దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అగాధ్యం, జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది.
ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా